మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. మనవడా వచ్చితి మేలు చేసితి భవచ్చరితంబున నారతంబునే మెచ్చుటకేమి దేవతలు మెచ్చుదురు అన్యులు మెచ్చకుందురే. ఇది ఒక తాతగారి ఆనందం మనవడి గురించి. మన కుటుంబాల్లో ఇది నిలబడద్దా, అందుకోసం కాదా ఈ ప్రవచనాలన్నీ. వచ్చితి మేలు చేసిది భవచ్చరితంబున నారతంబునే మెచ్చుటకేమి దేవతలు మెచ్చుదురు అన్యులు మెచ్చకుందురే. నచ్చిన మేటి మన్మడవు నాయన, నచ్చిన మేటి మన్మడవు నాయన, నీవిటు రాకయున్నచో చెచ్చర శాపమిచ్చి నశింపగజేయుదు జుమ్ము మిమ్ములన్. ఇదంత గొప్ప వ్యూహం అండి ధర్మరాజుది. భీష్ముడు కడుపులో మాట ఇప్పుడు బయటపడింది వీడు దుంపదేగ. నీవిటు రాకయున్నచో చెచ్చర శాపమిచ్చి నశింపక చేయదు జుమ్ము మిమ్ములను. ఎంతంత పట్టుదలలు పెద్దవాళ్ళ మనసులో ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు బయటికి చెప్పరు, ఉసురు ఉసురు అంటారు దాన్ని. నా కొడుకు, నేను ఇంత చేశాను వీడి కోసం, కనీసం నాకు మాట చెప్పట్లేదు వీడు. నువ్వు వస్తావా నాన్న అని అడగడం లేదు వాడు. వాడు పెళ్ళం వెళ్ళిపోతున్నారంతే బయటికి. తల్లి నేను ఇక్కడ బతుకున్నాను, అమ్మ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళమంటారా? పోనీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాదు, సిరిడీసేకైనా తీసుకెళ్ళాలిగా. అబ్బాయి మనకు అసలు వాళ్ళు కనపడరు. ఏమన్నా అంటే మీరు పెద్దవాళ్ళు రాలేరు, ఆ మాట వాళ్ళు అనాలి. మనం అంటే ఎలాగా? నువ్వు చలికి తట్టుకోలేవు అవన్నీ వాళ్ళు అంటారుగా. రమ్మని మనం ఆహ్వానిస్తే, మనం కారు సిద్ధం చేస్తే వాళ్ళు రాలేను అంటే పోన్లేనమ్మా, మీ ఆరోగ్యం మాకు ముఖ్యం, మీరు ఉండండి. అక్కడ మీ ఏజ్ వాళ్ళు ఎవరు రారు అంటే ఈ ఏజ్ వాళ్ళతో కలిపి వాళ్ళు ఉండకూడదా? ఇది ఆలోచించాలి అందరూ. అహం సంతృప్తి అంటారు దీన్ని. ఇది ఈ పరిణామం జరగకపోయి ఉంటే భీష్ముడు అనుకున్నట్ట శాపం ఇచ్చి వేసేద్దాం అనుకున్నాడు. అవి మమ్మల్ని బాణం అక్కర్లేదే అంటే అంత ఉందన్నమాట. అంటే ఏమిటి, 257 సంవత్సరాల వయస్సు ఉన్నవాడిని, ఇంత పెద్దవాడిని, ఈ రాజ్యాన్ని నేను త్యాగం చేయబట్టే కదా వీళ్ళకి వచ్చింది. యుద్ధానికి వచ్చాక ఎవరికైనా పౌరుషాలు ఉంటాయండి. భీష్ముడు అప్పుడు మీరు సాత్వికత ఆశించకూడదు, చాలా తప్పదు. ఆయన వీరుడు, క్షత్రియుడు, ఆయన పౌరుషం ఆయనకు ఉంటుంది, తప్పులేదు. అసలు ఎవరు వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఎక్కడి నుంచి? లేనివాడికి ఎలాగూ లేదు దుర్యోధనుడు, ధర్మరాజుకి లేదు, పెద్ద ఎత్తులు వచ్చేస్తున్నాడు నా మీద, ఇవి కొట్టేద్దామని. ఒక శాపం ఇస్తే నిజంగా భీష్ముడు చేసిన బ్రహ్మచర్యానికి, తపస్సుకి, స్వధర్మ నిర్వహణకి. ఆయన శాపం ఇస్తే ఒక్క దెబ్బలో 7 అక్షోహిణులు 7 కట్టెల పాడైపోవలసింది. అదే చెప్పాడు ఇక్కడ. నీవుటు రాకయున్నచో చెచ్చర శాపమిచ్చిన సింబగ చేయుదు జుము మిమ్ములను. ధర్మరాజుకి అది తెలిసి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరు అజ్ఞానులు, ఎవరు అజ్ఞానులు? ఈ ఎదురెళ్ళిన భీముడు, నకురుడు, సహదేవుడు, ఓ పద్యాలు, ఓ వీరావేశంగా పడేశారు. నేను ఉండగా నీకే, నేను వీళ్ళందరూ దేనికేంటి పని లేక ఆటలో అట్టిపడు. అసలు వ్యూహం ధర్మరాజుది. అందుకే చాణక్యుడు అంటాడు ఒక మాట అర్థశాస్త్రంలో, ఒక వ్యూహానికి ఉన్న బలం ఎప్పుడు సైన్యానికి ఉండదట. ఏకం హన్యాత్ నవాహన్యాత్ ఇషుక్షిప్తం ధనుష్మత. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతాడు రాజనీతి గురించి. ఇది సంసార విషయాల్లో ఉపయోగపడదు, అలా ఆలోచించదు, తప్పు. అన్నిటికీ వాడకూడదు, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. రాజనీతి పాలిటిక్స్లో ఉపయోగిస్తుంది. ఏకం హన్యాత్ నవాహన్యాత్ ఇషుక్షిప్తం ధనుష్మత ప్రాజ్ఞేనతు మతి క్షిప్త ప్రాజ్ఞేనతు మతి క్షిప్త హన్యాత్ గర్భగతానపి. ఒక విలుకాడు బాణం వేస్తే అది ఒక్కడైనా చంపుతుందో చంపదో మనం ఖచ్చితంగా చెప్పలేం, గురి తప్పచ్చు. రాముడు బాణాలు గురి తెప్పిన సందర్భాలు ఉన్నాయి, మనమనగా ఎంత. అర్జునుడు బాణాలు గురి తెప్పిన సందర్భాలు ఉన్నాయి. వీరుడి మీద వేస్తే పక్షికి తగిలింది వెళ్ళి, దాని గర్భం చ్యుతమైంది. అవి జరిగిన ఉన్నాయి, తీసి పక్కనట్టు కబుర్లు చెప్తారు. అన్నీ అంత సాధ్యం కాదు. కానీ ఒక వీరుడు వేసిన బాణం ఒక వ్యక్తికి తగులుతుందో తగలదో మనం చెప్పలేము. తుపాకీ గుళ్ళు కూడా అంతే. అదృష్టవశాత్తు తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, అమాయకంగా బలైపోయిన వాళ్ళు ఉన్నారు, అది చెప్పలేము. కానీ ప్రాజ్ఞేనతు మతిక్షిప్త ఒక మేధావి అయిన వాడు తన ప్రజ్ఞ ఉపయోగించి బుద్ధితో ఒక వ్యూహాన్ని రచిస్తే హన్యాత్ గర్భగతానపి, శత్రు వంశాన్ని గర్భగతానపి కూకటి వేళ్లతో పెలగిస్తుంది. గర్భస్థ శిశువులతో సహా మళ్ళీ వంశం లేకుండా చేస్తుంది. అటువంటి వ్యూహం వేస్తారని ఒక్కొక్కడు. ఇదే చాణక్య శపథం. నందరాజులు అవమానిస్తే ఆ బ్రాహ్మణుడు అదే వ్యూహం వేసి చంద్రగుప్తుడిని తీసుకొచ్చి, గోడిక్కాయలు ఆడుకునేవాడిని తీసుకొచ్చి సైన్యంతో గోడిక్కాయలు ఆడించి పుచ్చి రేగొట్టాడు. నవనందులు కూడా పందులు అయ్యారు దెబ్బకి. మేధావులతో బ్రహ్మజ్ఞానులతో పెట్టుకోవద్దు, వాళ్ళ మేధాశక్తి చాలు.
కింగ్ మేకర్ అయినవాడు కింగు కంటే 10 రెట్లు గొప్పవాడు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ శాపం చాలు ఒక్కటి. అది ఇక్కడ భీష్ముడు అన్నమాట. అది గమనించాడు కాబట్టి ధర్మరాజు వెళ్ళి నమస్కారం చేశాడు. ఆ నమస్కారానికి పొంగిపోయాడు. వచ్చితి మేలు చేసిది భవచ్చరితంబు ననారతంబు నే మెచ్చుడికి ఏమి దేవతలు మెచ్చుదురు అన్యులు మెచ్చకుందురే. ధర్మరాజా వచ్చి మేలు చేసేవయ్యా, ఏమి ఆలోచనయ్యా, ఇదంతా వ్యూహం కింద అనుకోవట్లే. ధర్మరాజు కూడా వ్యూహం కాదు, ఆయన సహజంగా ఉంది వినయం. ఎప్పుడూ యువతరం గుర్తుపెట్టుకోవాలి, విజయానికి మొదటి మెట్టు వినయం. ఆ వినయమే మన జయించేలా చేస్తుంది. ఆ వినయానికి సంతోషించాడు, పడిపోయాడు వెంటనే. వచ్చావు మేలు చేశావు. భవచ్చరితంబు అనారతంబు నీ మెచ్చుడకేమి, అసలు నీ చరిత్ర అంటే ఇక్కడ క్యారెక్టర్ ప్రవర్తన, నీ చరిత్రను నియమించుకోవడం ఏంటి, నేనేవన్నయ్యా అని. దేవతలు మెచ్చుదు, అష్టదిక్పాలకులు మెచ్చుకుంటారు, ఏకాదశి రుద్రుడు మెచ్చుకుంటారు, ద్వాదశ ఆదిత్యులు మెచ్చుకుంటారు, స్వయంగా దేవేంద్రుడు మెచ్చుకుంటాడు. నీకేమిటయ్యా, నేను మా మెచ్చుకోలు ఏమిటయ్యా, నీకు ఇది నువ్వు అటువంటి వాడుమమ్మ మాకు తెలుసు. మేము ఉద్దానికి సందేహించింది నీ గురించేనయ్యా, మిగిలిన వాళ్ళ గురించి కాదు. భీముడు అర్జునుడు అయితే నేను లెక్కపెట్టిన, నువ్వు ఎంత మంచివాడివి, నేను కొట్టడం ఏమిటి అసలు నేను. అంచేతను నువ్వు వచ్చి చాలా మేలు చేసావు, నచ్చిన మేటి అన్నమాడవి. ఈ యోగ్యతాపత్రాన్ని ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి పొందాలి. అది మన బతుక్కి సార్థకత తప్ప నేను పెద్ద కెరీర్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఇవేవి సార్థకతలు కావు. ఇవి ఎన్ని సాధించినా నీకు ఆత్మలో అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ఒక తాతో అమ్మమ్మో ఓ రోడ్డు మీద ఏమీ సంబంధం లేని ముసలావిడో రోడ్డు దాటిస్తే నా ఆయన మనవాళ్ళు లాంటి వాడు అమ్మాయి అంత మేలు చేసి అని అంటే ఆవిడిచ్చే యోగ్యతాపత్రం ఉంది, అది మనకి పద్మశ్రీ బిరుదంతో సమానం. అటువంటి సంస్కారాన్ని సంపాదించుకునే ప్రయత్నం యువతరం చేయాలి ధర్మరాజులాగా. కానీ ఏమిటండి గెలవడం, ఊరికే నెంబర్ 1 ఎన్ని నెంబర్ 1లు, చివరికి నెంబర్ 10లోకి పోతాం, ఆ స్థితి రాకూడదు. ఆ మాట విన్నాక ధర్మరాజు ఏమంటున్నాడో చూడండి. ఏమిటి ఎందుకు వచ్చావంటే, పెంచితివి పెద్ద జేసితివి, పెంచితివి పెద్ద జేసితివి, అంచితముగ మంచితివి మహామహుడవు, నిన్ కొంచక ఎదిరించడి కొంచెపు మానిసులలో భగుణ మెంచకుమా. ఏమీ కోరలేదండి ధర్మరాజు తిరుపతి వెంకటకవుల పద్యం ప్రకారం. కానీ ఒక 10 తరాలుగా ఈ యువతరానికి సంస్కారం నేర్పే పద్యం అందించారు మహానుభావులు వాళ్ళకి, అందుకోసం పెట్టమంటున్నాను విగ్రహాలు. పెంచావు, పెద్ద చేసావు, అంచితముగా మంచితివి, అంచి మంచి ఆ శబ్ద ప్రయోగం కూడా చూడండి. పైగా పెద్ద చేసితి వంచితముగా మంచితివి, ఆ మంచి అంటే మనిచితివి అనమాట, మనిచి మంచి నీ కింద చావచ్చు, సున్న పెడితే మంచి అవుతుంది. పెంచావు, పెద్ద చేసావు, మాకు మంచి గుణాలు నేర్పావు మహామహుడివి, నిన్ను కొంచక ఎదిరించడు, ఇవాళ నిన్ను ఎదిరించాల్సి వస్తుంది, ఎంత కర్మ ఇది మాకు. అర్జునుడు కూడా బాధపడింది దీని గురించే పాపం. తాత భీష్ముడిని ఎదిరించాలంటే నాకు వల్ల కావట్లేదు, భయం కాదయ్యా, బాధగా ఉందయ్యా అన్నాడు. ధర్మరాజు ఉండదా మరి, ఈ కొంచెపు మానిసుల లోభగుణం ఎంచుకుమా, మేము తక్కువ వాళ్ళం, అల్పులం, మాకేం తెలుసు ధర్మాధర్మాలు, ఏదో మాకు తెలిసిన నిర్ణయం మేము తీసుకున్నాం, తప్పనిసరిగా యుద్ధానికి వచ్చాను తప్ప తాత నీ మీద కక్షతో వచ్చామని అనుకోవద్దు. నువ్వు అటువైపు ఉన్నావని మాకేం కోపం లేదు, నీకు ధర్మమని తోచిన పని నువ్వు చేసావు, మా వైపు ఉంటే సంతోషించేవాళ్ళం. కానీ నీ పరిస్థితిలో ఉంటే నేను కూడా అలాగే ఆలోచించేవాడినేమో అంటే ఈ మాటకు సంతోషించాడు ఆయన. మా లోభగుణానికి మమ్మల్ని క్షమించు అనగానే, శబాష్ మనవడా, కోరుకో ఏం కావాలో, నేను నువ్వు చెప్పింది నిజం, నేను అర్ధానికి దాసుణ్ణి. ఎప్పుడూ మనుషులు కబులు చెబుతారు నాకు డబ్బు దాస్యం చేస్తున్నా, లేదు డబ్బుకే వీళ్ళు దాస్యం చేస్తున్నారు. డబ్బు వీళ్ళకి దాస్యం చేస్తే డబ్బు వీళ్ళ చేతుల్లో కరిగిపోవాలి, నీరైపోవాలి, సౌకర్యాలు అయిపోవాలి, సుఖాలు అయిపోవాలి, భోగాలు అయిపోవాలి, అప్పుడు డబ్బు వీళ్ళకి దాస్యం చేసినట్ల. కానీ ఆ డబ్బులన్నీ స్విష్ బ్యాంకులో దాచుకుని వీళ్ళు గుండెపోటు తెచ్చుకుంటున్నారంటే డబ్బుకి వీళ్ళు దాస్యం చేస్తున్నారు. ఆ తోటలన్నీ కర్ణాటకలో పెట్టుకుని వీళ్ళు ద్రాక్ష పడ తినకుండా ఇక్కడ కూర్చుంటున్నారు అంటే ఆ డబ్బుకి వీళ్ళు దాస్యం చేస్తున్నారు. మరోలా అనుకోక మనవడా నేను అంతే అర్థం. నా బతుకు గడవాలి కదా, పాపం మహాత్ముడు ఎలా ఆలోచిస్తున్నాడండి, ఎంత మహానుభావుడండి భీష్ముడు. ఆయన ఇచ్చిన చెరుకు పిప్పిలాగా ఆయన విడిచేసిన రాజ్యాన్ని వీళ్ళు అనుభవిస్తుంటే ఆయన అనుకుంటున్నాడు, ఒక్కసారి నేను వదిలేశాను కాబట్టి దాంతో నాకు సంబంధం లేదు, ఇప్పుడు అందులో నేను కేవలం ఒక సైనికుణ్ణి, నాకు జీతపత్యాలు ఇస్తున్నాడు దుర్యోధనుడు కాబట్టి ఆయన చెప్పినట్టు వినాలి. ఏమిటి, ఏమి ధర్మాలండి ఇవన్నీ. దేవాలయాలకి మఠాలకి పీఠాలకి స్వయంగా పూర్వం వాళ్ళు ఎవరో ఆస్తులు రాస్తే ఇప్పుడు వాళ్ళ కొడుకులు మనవాళ్ళు ఆస్తులు రేట్లు పెరిగాయి కదా, అప్పుడు ఏదో వేలల్లో ఉన్నప్పుడు మా తాతలు ఇచ్చుండొచ్చు, ఇప్పుడు కోట్లు అయినాయి, నగరం శివారుల్లో ఉన్నాయి,
అని భూములు లాక్కుంటున్నారు. దానికోసం స్వాముల మీద, సాధు బొంగముల మీద అన్యాయపు ఆరోపణలు చేస్తున్నారు. 9 ఏళ్ల పిల్లల చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఆయన చెప్పులు తీసి కొడుతున్నారు స్వామీజీని. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలోకి నెట్టేస్తున్నాం దేశాన్ని మనం. కేవలం రియల్ ఎస్టేట్ కోసం, కేవలం భూమి కోసం చేస్తున్న పని ఇది. ఆ భూమి స్వాధీనం చేసుకోవాలంటే ఆ స్వామీజీని అక్కడి నుంచి గెంటేయాలి. ఈ ఆరోపణ దేనికి? లేదు, నువ్వు అంతకంటే గొప్ప పనులు అక్కడ చేయి. అనాథాశ్రమాలు పెట్టి పోషిస్తున్న వాళ్ళ దగ్గర, వృద్ధాశ్రమాలు పెట్టి పోషిస్తున్న వాళ్ళ దగ్గర, ప్రజలకు జ్ఞానబోధ చేస్తున్న వాళ్ళని ఏడిపిస్తున్న విధానం ఇది. వ్యాపారస్తులు డబ్బు తప్ప వీళ్ళకి ఇంకోటి అవసరం లేదు. మన పూర్వులు ఇచ్చిన దానం మనం ఎలా పుచ్చుకుంటామండి? భీష్ముడు ఎలా ఆలోచిస్తున్నాడు? నేను వదిలేసిన రాజ్యం ఇది. ఇందులో నేను కేవలం ఒక ఉద్యోగిని, నాకు దుర్యోధనుడు జీతం ఇస్తున్నాడు, అర్ధానికి నేను దాసుణ్ణి. కాబట్టి వాడు పక్షంలో పోరాడడం ధర్మం అని భావించాడే. ఈ వేళకి మళ్ళీ భారతం అవసరం కాదు. నిన్నగాక మొన్న జరిగిన ఘట్టాలు చూసుకున్నా కానీ ఈ ప్రతివాళ్ళ చేత ఏదో ఒకటి చెప్పించడం, ప్రతివాడిని చెప్పులెట్టు కొట్టేయడమేనా? ఎన్ని మాయలు జరుగుతున్నాయో మన కళ్ళ ముందు ఆలోచించండి. దానికి జవాబే ఈ పద్యం. మెచ్చుకున్నాడు ఆయన, నువ్వు కోరుకోవయ్య, నీకు కావలసిందన్నాడు. నేను అర్ధానికి దాసు, నా సంగతి తెలియదు, నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఏదైనా కోరుకు అనగానే ధర్మరాజు ఏమన్నాడు? నిన్ను గెలిచే ఉపాయం చెప్పను. అప్పుడు ఇంత నమస్కారం చేశాక వినయంగా మాట్లాడాక అప్పుడు తాతగారు అనుగ్రహించి కోరుకోమంటే కోరుకున్నాడు తప్ప, తాత నేను ఎందుకు వచ్చానంటే భయపడుతున్నాను ఏమో నేను ఎలా. ఇది వీరుడు లక్షణం కాదు, ధీరుడు లక్షణం కాదు, పనికి మాలిన వాళ్ళ లక్షణం. ఆయన కోరుకోమని మరీ మరీ మొహమాట పెట్టి నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఇంకేదైనా కోరుకోవయ్యా అన్నాక అప్పుడు నీలాంటి వాడిని గెలవడం మాకు సాధ్యమయ్యే విషయమైన నిన్ను గెలిచే ఉపాయం నువ్వే చెప్పమన్నాడు. నేను ఎత్తు మీద తేలుందంటే నీ చేత్తో తీసేయమన్నట్టు అంతే. తప్పదు యుద్ధం, ఇది రాజనీతి అంటారు. నీతి పనికిరాదు, నైతిక విషయాలు ఎలా ఉండవు, రాజనీతిలో పనికొస్తుంది. ఎందుకంటే మరి అవతల పెద్దవాడు గొప్పవాడు అక్కడ ఉన్నాడు, మరి ఆయన గెలవడానికి ఇంకో మార్గం లేదు ఆయన అడగడం తప్ప. ఇంత ధర్మ సంక్లిష్ట స్థితిలోకి భీష్ముడిని నెట్టేస్తే ఇటు ఇచ్చిన వరం ప్రకారం గెలుపు విజయం చెప్పక తప్పదు. చెబితే దుర్యోధనుడికి ద్రోహం చేసినట్టు అవుతుంది. నిజమే, మరి అదో ధర్మం ఉంది ఆయనకి. ఇదొక ధర్మం. రెండు ధర్మాల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు మనిషి మనస్సు ఎంత ఉదాత్తంగా పరిపక్వతతో ఆలోచించాలో 23.5 గంటల్లో మీకు మహాధర్మశాస్త్ర విజ్ఞానమైన భారతం వినిపించబోతోంది. సెలవు.